हेलो फ्रेंड्स वेलकम बैक टू आवर चैनल मी कोसम मा कबुर्लु इवाला मरोक मंची प्रसादम रेसिपी तो मी मुंदुकु वच्चेसानु इवालटि वीडियोलो गोधुम रव पायसम एला तयार चेयालो चूडबोतुन्नारु दीन्ने कोंतमंदी गोधुम रव पोंगली अनि कूडा अंटारु नवरात्रि समयंलो अम्मवारिकि ओक रोजु प्रसादंगा कूडा समर्पिंचोच्चु इक आलस्यं चेयकुंडा वीडियोलोकि वेल्लिपोदामा గోధుమ రవ్వ పాయసం చేయడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే గోధుమ రవ్వ ఎంతైతే గోధుమ రవ్వ తీసుకుంటామో అంతే బెల్లం ఇక్కడ నేను 1 కప్ తీసుకుంటున్నాను డ్రై ఫ్రూట్స్ కొన్ని జీడిపప్పు కొన్ని కిస్మిస్ ఒక 1 గ్లాస్ మిల్క్ 2 ఇలాచీ 1 కప్ గోధుమ రవ్వకి 1 కప్ బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది కానీ స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు అంటే డిపెండింగ్ అపాన్ మన టేస్ట్ అన్నమాట సో ఇప్పుడు మన పాయసం ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదామా ఫస్ట్ గా pan పెట్టుకొని అందులో ఒక 1.5 స్పూన్ నుంచి 2 స్పూన్స్ ఘీ వేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యిలో మనము డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి ఫస్ట్ గా జీడిపప్పు వేస్తున్నాను జీడిపప్పు కొంచెం గోల్డెన్ బ్రౌన్ అవ్వగానే తీసేసుకోవచ్చు ఎక్కువ సేపు ఉండకూడదు నెయ్యి వేయగానే ఎమ్మటే జీడిపప్పు వేసేయాలి లేదంటే నెయ్యి వేడెక్కిందంటే జీడిపప్పు మాడిపోయే ఛాన్స్ ఉంటుంది ఎగిపోయాయి కదా ఇప్పుడు వీటిని తీసేస్తున్నాను ఇప్పుడు అదే నెయ్యిలో మనం కిస్మిస్ కూడా వేసేసుకొని కిస్మిస్ కొంచెం ఉబ్బే వరకు వేయించుకోవాలి కిస్మిస్ కూడా వేగిపోయాయి ఇప్పుడు ఇది కూడా తీసేసేయొచ్చు ఇప్పుడు ఇదే నెయ్యిలో గోధుమ రవ్వ కూడా వేసుకొని పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి గోధుమ రవ్వ పాయసం చాలా తక్కువ మంది చేసుకుంటారు కానీ ఏంటంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది సో మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మన కామెంట్ సెక్షన్ లో అయితే చెప్పడం మర్చిపోకండి రవ్వ వేగే లోపు పక్కన వాటర్ కూడా బాయిల్ చేసుకోవాలి 1 కప్ రవ్వకి 3 కప్స్ వాటర్ పడుతుంది చూసారు కదా రవ్వ వేగిపోయింది వేగడానికి 2 మినిట్స్ పట్టింది వాటర్ కూడా బాగా బాయిల్ అయిపోయాయి ఇప్పుడు ఈ వాటర్ ని మనం గోధుమ రవ్వలో పోసుకోవాలి ఇప్పుడు రవ్వ అంతా ఉడికేదాకా సిమ్ లో పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి ఈ ప్రొసీజర్ కి కొంచెం టైం పడుతుంది అడుగు పట్టకుండా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఉండాలి ఇది అయ్యే వరకు పక్కన బెల్లం కూడా కరిగించుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని అందులో ఇందాక చెప్పిన 1 కప్ బెల్లం వేసి కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లం కరిగించుకోవాలి ఈ పాయసానికి బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం పాకం పట్టాల్సిన అవసరం లేదు చూస్తున్నారా రవ్వ అంతా ఉడికిపోయింది దగ్గరికి వచ్చింది కదా సుమారు 10 మినిట్స్ పట్టింది రవ్వ ఉడకడానికి ఇప్పుడు ఇందులోకి ఇందాక కరిగించిన బెల్లం ని జాలి పెట్టుకొని పోసుకోవాలి ఇప్పుడు ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని సిమ్ లోనే థిక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ అయిపోయింది థిక్ గా మారిపోయింది కదా ఇంకొక 1 మినిట్ ఉంటే సరిపోతుంది ఇల్లంతా కూడా స్వీట్ స్మెల్ వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలను మెల్లగా పోసుకోవాలి వేడి పాలను పోస్తే విరిగే ఛాన్స్ ఉంటుంది అందుకని చల్లార్చిన పాలనే పోసుకోవాలి ఇందులోనే కొద్దిగా ఇలాచీ పౌడర్ అలాగే వేయించి పెట్టుకున్న కాజు కిస్మిస్ కూడా వేసుకొని కొద్దిగా థిక్ అయ్యే వరకు కలుపుకోవాలి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ రవ్వ పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి అలాగే టేస్ట్ ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పడం మర్చిపోకండి ఈ నవరాత్రి సీజన్ లో అమ్మవారికి ప్రసాదంగా సమర్పించండి ఇవాళటి వీడియో మీ అందరికీ నచ్చింది కదా నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి అలాగే మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేస్తే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది సో హిట్ ద బెల్ ఐకాన్ మన ఛానల్లో ఉన్న మిగతా ప్రసాదం వీడియోలు కూడా చూసేయండి మరో మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బై టేక్ కేర్